పుదీనా చట్నీ లేదా అయినా ఇన్నున్నాయి కదా ఏదో ఒకటిదే ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు థియేటర్లలో అనుబాంబులు పేలాల్సిందే బాక్స్ ఆఫీస్ వంగి ఆయనకు సలాం చేయాల్సిందే యూనిక్ స్టైల్ తో కూడిన ఆయన కట్ అవుట్ కనిపిస్తే చాలు థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తూ ఉంటాయి మరి అలాంటి హీరో ఇప్పుడు ఏం చేసాడో తెలియాలంటే బర్డ్ ఫిల్మీలోకి ఎంటర్ అవ్వాల్సిందే సూపర్ స్టార్ రజనీకాంత్ కాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ ఆయనకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయన సినిమా వస్తుందంటే చాలు పండగే పండగ ఫస్ట్ షో చూడాలని ఆఫీసులకు సెలవులు పెట్టేవారు కూడా ఉంటారు దానికి తోడు ఆయన కూడా ఏజ్ మీద పడుతున్న ఏ మాత్రం కనిపించకుండా ఫుల్ జోష్ తో దూసుకుపోతున్నాడు కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలను చేసి షాక్ ఇస్తున్నాడు అయితే ఆ మధ్య కబాలి కాల దర్బార్ అన్నత్తే సినిమాలతో వరుస డిజాస్టర్లతో సతమతమైన సూపర్ స్టార్ కు సాలిడ్ హిట్ కొడితే చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు దాదాపు 5 ఏళ్ల తర్వాత సాలిడ్ హిట్ ను సొంతం చేసుకోవడంతో తలైవా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు ఆకలి మీద ఉన్న అభిమానులు కోరిక తీరడంతో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర తన మానియా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు రజనీకాంత్ ఇక మాటల్లో కోతరే అని నిరూపించాడు బీస్ట్ తో సోసో టాక్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు ఛాన్స్ ఇచ్చి జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు రజనీ అంతేకాక సూపర్ స్టార్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు ఇదే రజనీకాంత్ రేంజ్ తలైవా చించేశాడు భాష రేంజ్ సినిమా ఇచ్చాడు ఒక్క మాటలో చెప్పాలంటే జైలర్ పీక్స్ అంటూ పండగ చేసుకుంటున్నారు తలైవా ఫ్యాన్స్ ఇక ఈ సినిమాలో తమిళ మలయాళ హిందీ సీనియర్ హీరోలు కామియో అపీరెన్స్ ఇవ్వడంతో థియేటర్ టాప్లు లేచిపోతున్నాయి ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన జైలర్ హిట్టాక్ తెచ్చుకోవడమే కాదు డే వన్ తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ కలెక్షన్స్ ను రాబట్టింది మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్లకు పైగా షేర్ 12 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది ఇక వరల్డ్ వైడ్ గా 95 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇది రజనీకాంత్ రేంజ్ అని ప్రూవ్ చేసింది ఈ చిత్రానికి ఇండియాలో అన్ని భాషల్లో కలిపి 44.50 కోట్ల నికర వసూళ్లు రాగా గ్రాస్ కలెక్షన్ 52 కోట్లు దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి అయితే ఈ వసూళ్లు నైట్ షోలు కాకుండా లెక్కించారు నైట్ షోల కలెక్షన్లు కలిపితే ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు ఇందులో తమిళనాడు నుంచి 23 కోట్ల రూపాయలు కర్ణాటక నుంచి 11 కోట్ల రూపాయలు కేరళ నుంచి 5 కోట్ల రూపాయలు ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 13 కోట్ల రూపాయలు వచ్చినట్లు ప్రకటించారు జైలర్ మూవీ తొలి రోజు ఓపెనింగ్ కలెక్షన్లతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన 3వ చిత్రంగా నిలిచింది బాక్స్ ఆఫీస్ వద్ద ఆదిపురుష్ 89 కోట్లు పఠాన్ 57 కోట్ల తర్వాత 2023 లో ఓపెనింగ్ డే వసూళ్లు సాధించిన 3వ అతిపెద్ద చిత్రంగా రికార్డు సాధించింది అంతేకాదు తమిళనాడులో అత్యధిక ఓపెనింగ్ డే గ్రాస్ కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ మూవీ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి ఈ సినిమా ఇంత హిట్ అవడానికి కారణం రజనీ ఎనర్జీ మానియా స్టైల్ అపియరెన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నెక్స్ట్ ప్రాజెక్టులపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది జైలర్ తో అభిమానుల ఆకలి తీర్చిన తలైవా ప్రజెంట్ లాల్ సలాం మూవీ చేస్తున్నాడు ఈ మూవీపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి ఇక మూవీ తర్వాత లోకేష్ కనగరాజ్ తో ఓ మూవీ తెరకెక్కనుంది ఇప్పటికే ఆయా సినిమాలపై పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి జైలర్ తో కంటిన్యూ అయిన హిట్ టాక్ మిగతా సినిమాలకు కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు చూడాలి మరి ఏం జరుగుతుందో ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి